వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల కిచడీలు చేసుకుంటాం మనం. ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా కిచడీ చేసుకోవచ్చు అండి. ఉపవాసం ఉంటారు, ఈ మన డే అంతా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే కొంతమందికి ఓపిక ఉండదు, టాబ్లెట్స్ వేసుకుంటారు, కానీ ఉపవాసం భగవంతుడి కోసం చేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం కొంచెం ప్రోటీన్ రిచ్గా కిచడీ చేసుకోవచ్చు. జనరల్ కిచడీ మనం దేంతో చేస్తాం, బియ్యంతో చేసుకుంటాం, నూకలతో కూడా చేస్తారు. గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి. గోధుమ రవ్వలో కొంచెం పెసరపప్పు కలిపి, దలియా అంటారు కదా, కొంచెం బరగ్గా ఉండే రవ్వ చూడండి. ఇందులో ఇంకా సన్నది కూడా దొరుకుతుంది, ఇంకొంచెం ముతకది కూడా దొరుకుతుంది, అదైనా చేయొచ్చు. ఆ బాగా ముతకగా ఉండేది అయితే బాగా కొంచెం గంటసేపు నానబెట్టాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం రకరకాల కూరలు వేసుకోవచ్చు అండి. క్యారెట్, క్యాలీఫ్లవరు, బీన్సు, ఆలూలు, ఏదైనా ఒక ఆకుకూర, మనం పాలకూర, చుక్క కూర, మెంతి కూర చాలా బాగుంటుంది కిచడీలోకి. ఏదైనా వేసుకోవటము, చక్కగా కిచడీ వండేసుకోవటం. దీనికి ఏంటంటే మనం మూకుడులో కూడా చేయొచ్చండి, కొద్దిగా టైం పడుతుంది. గోధుమ రవ్వ కొంచెం బరగ్గా ఉంటుంది కదా, కుక్కర్లో చేస్తే చటుక్కున అయిపోతుంది. ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి, ఉపవాసానికే కాదు టిఫిన్గా చేసుకోవచ్చు. రాత్రిపూట తినడానికి వర్షాకాలం 1 పాట్ రెసిపీలు కావాలి మనకి. ఒక దెబ్బతో అయిపోయేది ఏదైనా వేడివేడిగా కాస్తంత చారు నలుచుకుని తింటే హాయిగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా హెవీగా ఉంటుంది. ఉప్మా లాంటి తిరగమాతలు ఏం పెట్టాం మనము. ఈ మనం పప్పు పొంగల్ చేసుకుంటాం, కట్టె పొంగలి, తర్వాత కిచడీకి ఎట్లా తాలింపు పెట్టుకుంటామో అదే తాలింపు. చక్కగా నెయ్యి వేసుకుని రసం కానీ కాస్త టమాటా పచ్చడి కానీ నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈజీయే. జస్ట్ మనం ఏంటంటే ఒక్కసారి ఈ మెథడ్ కనుక మనకు అలవాటు అయిందా, దీంట్లో మనం మన చిరుధాన్యాలు రకరకాలు దొరుకుతాయా, అవన్నిటినీ రాత్రి నానబెట్టి కిచడీ చేసుకోవచ్చు. తర్వాత ఇది చేయొచ్చు, జొన్న రవ్వతో చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో, భలే రుచిగా కుదురుతుంది. ఇందులో వేసేవి కూడా మందే ఛాయిస్. మనం ఏ కూర దొరికితే ఆ కూర వేసుకోవచ్చు. వంకాయ, బెండకాయ అలాంటివి వేయకూడదు. మన బెండకాయ, దొండకాయ, కాకరకాయ అలాంటివి, బీరకాయ ముక్కలు అవి బాగుండవు. కానీ వంకాయ వేసుకోవచ్చు, సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే కొద్దిగా 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేయండి. ఎవరైనా స్పెషల్ గెస్టులు ఉన్నారు అంటే నెయ్యి ఎక్కువ వాడుకోండి, లేకపోతే మనం ఇంట్లో అయితే నూనెతో చేసుకోవచ్చు. పైన నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నూనె కాగనిచ్చి 1 చిన్న స్పూన్ మిరియాలు అండి. నాకు ఇట్లా పూర్తిగా పూర్తి మిరియం వేయటమే ఇష్టం అండి. ఒకవేళ మీ ఛాయిస్ ఇది కాకపోతే ఒక దెబ్బ కొట్టండి, వీటిని కొంచెం నలిగితే బాగుంటుంది. మిరియాలు, తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అండి. 2-3 ఏలక్కాయలు, వాసన బాగుంటుంది. కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత ఏమో 4 లవంగాలు, తర్వాత కొంచెం సరిపడగా జీలకర్ర. ఎక్కువ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కాస్త ఇంగు వేద్దాము. మీకు మన కిచడీ ఎల్లోగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఓ చిట్కడ పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు అల్లం ముక్కలు వేసుకుందాం. కిచడీలకి పెసరపప్పు కాంబినేషను ఎప్పుడు అల్లంతోటే చేయాలి. 2 ఎండుమిర్చి. మా మిరపకాయలు ముందే వేస్తే మాడిపోతున్నాయండి, అందుకని నేను మరీ చివర వేస్తున్నాను. జస్ట్ వేడికి వేగిపోతాయి. కాస్త కరివేపాకు వేసి దీంట్లో క్యారెట్ ముక్కలు, తర్వాత 1 చిన్న ఆలు ముక్కలు, 1 టమాటా ముక్క చిన్నది, బీన్సు, గ్రీన్ పీస్ ఉంటే చాలా బాగుంటుందండి. మన అవైలబిలిటీని బట్టి అవి కూడా వేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటాం, ఎక్కువ ఉన్నాయనుకోండి కూరలు కొంచెం కొంచెం. తర్వాత కొద్దిగా పాలకూర లాంటిది ఏదైనా. నేను మొదట ఏం చేశానంటే 1 కప్పు దలియాకి, అంటే గోధుమ రవ్వకి, 1 అరకప్పు పెసరపప్పు వేసి నానబెట్టి పెట్టాను. నానింది ఏంటంటే బాగా విరిగిపడి ఉడుకుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సరిపడగా ఉప్పు వేసేసి ఇందులో ఈ రవ్వను వేసేద్దాం. నానిన రవ్వ, పెసరపప్పును వేద్దాం. ఒకసారి పైకి కిందకి కదిపేయండి. ఎంతోసేపు నానబెట్టక్కర్లేదండి, జస్ట్ 1/4 గంట ముందు, మనం కూరలు తరగడానికి ముందు రవ్వ కడిగేసి పెట్టేస్తే సరిపోదు. దీంట్లోకి 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. మీకు అంటే ఇది ఉపవాసాల కాకపోతే గరం మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా కొద్దిగా కారం వేస్తున్నాను, మరీ చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. కనీసం 3 నీళ్ళు పోసుకోవాలి దీంట్లోకి. కుక్కర్లో కాబట్టి 1/4 నీళ్ళు పోసేసినా పర్వాలేదండి. కుక్కర్ కాదు అంటే మాత్రం నీళ్ళు పక్కన మరగబెట్టి పెట్టుకోండి. 1 పెద్ద స్పూను నెయ్యి వేసి కుక్కర్కి మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక ఆపేస్తే సరి. ఒకసారి పైకి కిందకి కదిపేయండి.
మనకి ఉపవాసాలు అవి లేకపోతే ఓ గుప్పెడు బియ్యం వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. అంటే మన మొత్తం అంతా వేయక్కర్లే, ఒక కప్పు దలియా వేసాం కదా అందులో పావు కప్పు బియ్యం వేస్తే ఇది ఏమవుతుందంటే ఒట్టి రవ్వగా కాకుండా ఇంకొంచెం గుజ్జుగా వస్తుంది. ఇది మనం ఉపవాసాల కోసం చేసాం కాబట్టి బియ్యం వేయలేదు. ఫ్రెష్ కొత్తిమీర వేసి మొత్తానికి కదిపేయండి. వేడి వేడిగా పక్కన కొంచెం కమ్మటి చారు, పుల్లగా ఉండే చారు, అమ్మగా పుల్లగా ఘుమఘుమలాడే రసం కానీ ఏదైనా ఎర్రటి పచ్చడితో ఒకటి కానీ వడ్డించండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది హ్యాపీగా. మనకి ఇంత పలచగా వద్దు అని అనుకుంటే కాస్త నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. ఘుమఘుమలాడే గోధుమ రవ్వ కిచడీ ట్రై చేసి చూడండి. ఇందులో ఏవేవి వేసినా ఏవేవి వేయకపోయినా బేసిక్ థింగ్స్ కొన్ని వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఏవి కుదిరితే అవి కొంచెం ఎక్కువ ప్రోటీన్ వెళ్ళేలాగా ట్రై చేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒకవేళ మీరు డైటింగ్ చేస్తూ ఉన్నట్టయితే నూనె నెయ్యిని బాగా తగ్గించి దీన్ని వన్ పార్ట్ రెసిపీగా చేసుకోండి, ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది.